వేములవాడ పట్టణంలో జరిగే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం బుధవారం రోజున మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు అని శాసనసభ్యులు చెలమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం రోజున సంగీత నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ వందపడకల ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం, ఆర్టీఓ కార్యాలయ ప్రారంభం మరియు వెజిటబుల్ మార్కెట్ యార్డ్ శంకుస్థాపన కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిర్వహించారని వివరించారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో వేములవాడ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, రాజు పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా పీడియాట్రిక్ వార్డు అంటే పిల్లల కొరకు ఒక వార్డు ఉంది, ఎందుకంటే కరోనా పిల్లలకు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మంజూరైంది. దానికి వారు మరి శంకుస్థాపన ఆ కార్యక్రమం 20 కోట్ల కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. తద్వారా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి మరి అభివృద్ధి కార్యక్రమానికి అది దోహదపడుతుంది. మరో అత్యంత ముఖ్యమైనటువంటి మరి డివిజన్ అయింది ఇంతకుముందే, అంతేకాకుండా ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఆఫీసు ఒక ఆర్డీఓ వారికి స్టాఫ్ అంతా కూడా మరి రేపు ప్రారంభిస్తున్నారు గౌరవ మంత్రి వారు. అది కూడా ఇక్కడ ఇదివరకు ఉన్నటువంటి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ దాంట్లో ఆ ఆఫీస్ రేపు ప్రారంభోత్సవం ఉన్నది. తదనంతరం మనకు వేములవాడలో మరి సమీకృత మార్కెట్ కూడా గతంలో డబ్బు మంజూరైంది. ఆ సమీకృత మార్కెట్ను ఇప్పుడు కొరుటలో ఉన్నటువంటి మరి ఏదైతే మార్కెట్ కమిటీ ఏదైతే ఉన్నదో దాంట్లో మరి దానికి ఫౌండేషన్